ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది నెలలుగా ప్రభుత్వానికి న్యాయస్థానానికి మధ్య అస్సలు పొసగడం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపడుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 70కి పైగా తీర్పులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సీఎం జగన్ ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద, హైకోర్టు న్యాయమూర్తుల మీద, వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఆ లేఖ ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఇందిరాగాంధీకి కూడా దాదాపు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమె ప్రధానమంత్రిగా తీసుకున్న అనేక నిర్ణయాలను సుప్రీంకోర్టు వ్యతిరేకించడమే కాకుండా 3-4 చట్టాలు చలవని తీర్పునిచ్చింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల కంటే కూడా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితులలో ఇందిరాగాంధీ సుప్రీం మీద యుద్ధమే ప్రకటించింది. ఇందులో భాగంగా దేశంలోనే న్యాయ కోవిదులైన బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి హెచ్ఆర్ గోఖలేను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, మరో న్యాయ కోవిదుడు మోహన్ కుమార్ మంగళను ఉక్కు శాఖ మంత్రిగా, మరో న్యాయ కోవిదుడు సిద్ధార్థ శంకర్ ను విద్యాశాఖ మంత్రిగా నియమించుకుంది. వీళ్ల మద్దతుతో సుప్రీంకోర్టు మీద దాదాపు విజయం సాధించింది ఇందిరా. ఇదే క్రమంలో సుప్రీంకోర్టులో సీనియర్ జడ్జిలను కాదని, వాళ్లకంటే జూనియర్ అయిన ఏఎన్ రేను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకాన్ని న్యాయమూర్తులు తీవ్రంగా వ్యతిరేకించినా శ్రీమతి ఇందిరాగాంధీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. చివరికి ఆ ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా రాజీనామా చేశారు. అప్పట్లో ఇందిరకు ప్రత్యర్థులుగా కామరాజ్ నాడార్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటి వారు ఉండడం వలన కావచ్చు. ఆమె తీసుకునే నిర్ణయాలు చట్టాలకు విరుద్ధంగా ఉండడం వలనేమో కానీ ఆమె కోర్టు నుండి ఎదురు దెబ్బలు తప్పలేదు. దాదాపు సీఎం జగన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. 1971 ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధులపై మొత్తం 518 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 252 స్థానాల్లో భారీ విజయం సాధించింది ఇందిరాగాంధీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా 2019 ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో గెలిచి భారీ విజయం సాధించాడు. ఇక్కడ జగన్ కు ప్రత్యర్థులుగా రాజకీయం అనుభవం గల నేతలు ఉన్నారు. వాళ్ళు వేసే ఎత్తుగడలు కావచ్చు, జగన్ తీసుకునే నిర్ణయాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయేమో కానీ కోర్టు నుండి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇందిరాగాంధీకి ఉన్న వెసులుబాటు జగన్ కి లేదు. అదే న్యాయమూర్తులను సిఫార్సు చేసే అధికారం. కాబట్టి కోర్టు తీర్పుల విషయంలో న్యాయ కోవిధులు సలహాలు తీసుకోవడం, పోరాటం చేయడం, అదే సమయంలో తాను చేసే చట్టాల విషయంలో 1-2 సార్లు ఆలోచించి జీవోలు విడుదల చేయడం చేయాలి. ప్రస్తుతం సీఎం జగన్ హైకోర్టు మీద పోరాటం చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. మరి ఈ పోరాటం ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.